రెండు రోజుల నుంచి ముద్రలు లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికి చేసా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయను చెప్పాను కదా. బంగారం నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచెస్ వేస్తున్నాను. నా మాట విని బంగారం, నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు? నువ్వు అను మా నాలుగు చేతులతో సంపాదించచ్చు. అఫ్జల్ గంజ్ సెక్యూరిటీ మ్యాటర్ కూడా క్లోజ్ చేద్దాం. సరేనా? అదే మా లైఫ్ గురించి. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీం బాయ్ కర్మంగా డిపోని. నీతో ఒక పని ఉంది. పన్నెండు చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం, కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. అన్న చెప్పిన ఇల్లిదే డట్టి వెయిట్ చేయండి, ఫైవ్ మినిట్స్ లో పని చూసుకుని వస్తాడి. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. ఏంట్రా కత్తి నా చేతిలో ఉంటే సౌండ్ నువ్విస్తున్నావు? డబ్బులు దే. అరే జల్దీ తీయండిరా. ఐదు వందలు తగ్గిందన్నా. పర్లేదు ఊకపై. ఏంట్రా గ్యాప్, ఎంత తగ్గిందండి? ఐదు వందలు తగ్గింది. అయితే తీసుకో. ఏంట్రా తీసుకునేది? ఐదు వందలు వాల్యూ ఏంటో తెలుసారా నీకు? నాకు తెలుసు మాస్టరు. ఏ మాస్టరు, మీరు ఇంకెళ్ళదా? నేను ఏమైనా హనీమూన్కి వచ్చానా? హలిసిపోతే వెళ్ళిపోవడానికి మాస్టరు. పది లక్షలు పోతిపోయి ముందు ముసలి దాన్ని వేసాను మాస్టరు. దరిద్రం వదిలిపోద్ది. అంత మాట అన్నావింది బిడ్డ. అసలు నీలాంటి వాళ్ళ వల్లనే సీనియర్ సిటిజన్స్ మీద రెస్పెక్ట్ మొత్తం పోతుంది. బిడ్డంట బిడ్డ. నీ తొల్లొల్లు ఎందుకు కాని బిడ్డ, నేనే ఇస్తా. మాస్టరు వస్తున్నా. మాస్టరు థ్యాంక్ యూ. ఐదు వందలు మాత్రమే. అయిపోయింది మాస్టరు. మరి అరే కొట్టించుకునే నోడు కొట్టడానికి వచ్చాడంటే వాడు వెనకాల ఎవడున్నాడని ఆలోచించాలిగా. శ్రీ సైడ్ ఇప్పుడు కృష్ణ గారు అన్నకి రైట్ హ్యాండ్. ఇప్పటికి జరిగింది చాలదు, ఇంకా కావాలనుకుంటే బయట గ్యాంగ్ రెడీగా ఉంది. లింగ పగౌడ్, చిన్నోడితో పెట్టుకో పెద్దోడితో పెట్టుకో, కానీ నా అలాంటి చుచ్చోరగాడితో మాత్రం పెట్టుకోకు.